చదువుతాము, బాగా రాయగలుగుతాము, ఆ భాష మనకు వరనీడా చేరుతుంది. మనకి ఎవరు ఏమి ఆక్షేపణ చేయడానికి లేకుండా చక్కగా వస్తుంది. కాబట్టి మొదటి పాఠాన్ని ఇప్పుడు మొదలు పెడుతున్నాం. మొదలు పెడుతూ మొట్టమొదట సంస్కృత భాషకి ప్రాణం లాంటిది ఒకటి ఉన్నది. అది మనం గట్టిగా చేత్తో పట్టుకున్నామంటే సంస్కృత భాష తెలుగు పట్టుకుంటే ఎట్లాగైతే మనిషి పరిగెత్తుకు వస్తాడో అలా వచ్చేస్తుంది. మనం ఏమిటనుకున్నాం మనం ఇప్పుడు సంస్కృత భాషకి ఒక ప్రాణం వంటిది ఒకటి ఉంది. అది ఏమిటంటే ఇదిగో ఇక్కడ రాస్తున్నాను చూడండి, ఇది మూత పెట్టాలి. ఇగో ఇప్పుడు చూడండి, ఇది ఒకటి ఇది ఒకటి. ఎప్పుడన్నా మీరు రాశారాన్ని చేసినది కదా, దీన్ని రాశారు చిన్నప్పుడు, మీరు అక్షరాలు నేర్చుకునేటప్పుడు దిద్దుకునేటప్పుడు అం అహా అని రాశారు. ఇక్కడ ఆ రాసి ఆకి రెండు సున్నాలు పెట్టి అహా అని రాశారు. ఈ దీంట్లో ఈ ఆ అనే దాని సంగతి ఎట్లా ఉన్నా ఈ ఇది మాత్రం మీరు రాశారు. దీన్ని ఏమంటారో తెలిసిన విసర్గము అంటారు. దీన్ని ఏమంటారు, రెండు సున్నాలు విసర్గము అంటారు. ఏమంటారు దీన్ని విసర్గము అని దేన్ని అంటారు, ఒకదాని కింద ఒకటి పెడితే, ఒకదాని పక్కన ఒకటి పెడితే కాదు, ఒకదాని కింద ఒకటి పెడితే దీన్ని ఏమంటారు విసర్గము అంటారు. ఇది సంస్కృత భాషకి ప్రాణం. ఇది కనుక సరిగ్గా మనం నేర్చుకోకపోతే, సరిగ్గా నోరా చెప్పకపోతే అది సంస్కృతం కానే కాదు, మనం సంస్కృతం వచ్చినట్టు కానే కాదు. అయితే దీన్ని ఎట్లా పలకాలి చూడండి, పలకటి చూద్దాం. రెండు సున్నాలని విధాన కింద ఒకటి పెట్టి పలకటి చూద్దాం. ఆహా అంటే ఆ ఎక్కడ తీసుకొస్తావు లేకుండా మనం చూద్దాం చాలా కాదు. అందుకోసమే కనుక ఆ పెడితే కానీ దానికి పాపం తనంతర తాను శక్తి లేదు. దానికి వెనకపక్కన ఏదైనా ఉంటే మాత్రం గంభీరంగా చెప్పేస్తుంది. కాబట్టి ఆ రంగాలు పెట్టి అహా దాని నిజమైన ఉచ్చారణ ఏమిటంటే ఇది మాత్రమే అని మాత్రం. దీని ఏమనాలి, హకారం పుల్ కాదు హకారం పుల్. అది దీన్ని ఏమంటారంటే ఈ విసర్గ యొక్క ఉచ్చారణ ఇట్లా ఉంటుంది. ఇలా ఎవరన్నా పక్క తగ్గుతారా పక్కలేదు. అయితే అది ఏం చేస్తుందంటే ఎట్లా పడుతుందంటే ఆ అనేది యువత ఉంది కనుక అది పలికింది. అలాగే ఇప్పుడు మీ పేరు ఏమని చెప్పు, ప్రవీణ్. అయితే ప్రవీణ అని తన పేరు అసలు విధాని ప్రవీణ అని ఉంటుంది. ముందుగా తెలుసుకుంటున్నారు ప్రవీణ్ అని, కానీ వేరే విధంగా రాయాల్సి వస్తే ఏమని రాయాలి, అందువల్ల రాయాలి ప్రవీణ అని రాయాలి. తెలిసిందా నీ పేరేమిటి, అశ్విని కుమార్ అయితే చెప్పుకోగా కుమార్ కుమార్ అన్నారు అనుకోండి, అది ముద్దుగా అనేది కుమార కుమార అని రాయాలి. కుమార మొక్కల్లో ఇద్దరు పేరు, నీ పేరేమిటి, శ్రీకర్. ఇదిగో ఇక్కడ రాస్తున్నాను శ్రీకర అని రాయాలి. ఇది మీ మీ పేర్లన్నీ సంస్కృతాలే. మీరు తెలుగు పేర్లు అనుకుంటున్నారు కానీ ఇవన్నీ సంస్కృత పేర్లే. మీరు ఎంతమంది పేర్లు అయితే రోజు పిలుస్తున్నారో అంతమంది పేర్లు కూడా సంస్కృతం. అది మీకు తెలియదు కానీ సంస్కృతం మాట్లాడేస్తున్నారు ఏ విధంగా ఎప్పుడూ. ఇప్పుడు చూడండి, వీటిని మీ పేర్లలో ఉండేటువంటి ప్రవీణ్ ప్రవీణ కుమార శ్రీకర తీసుకున్నాం అనుకోండి, తీసుకుంటే ఇద్దరితో అప్పుడే సంస్కృతం కాలేదు. అందుకనే దీనికోసమే ఇక్కడ మనం దీన్ని పెట్టాం. వీటిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, విసర్గం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి. వీటి చివరి కనుక విసర్గం తీసుకొచ్చి పెట్టినట్టయితే ఇప్పుడు పలకడానికి పలకండి చూద్దాం. హా
ప్రకటన ఎవరు చెప్పారు మీకు? ఇదే పదువుకు మీరు తెలుసుకున్నారు కనుక నేను అనగలుగుతున్నాను. కానీ దీని ఎగులో ఉన్నటువంటి రహస్యం ఏమిటంటే, ఈ విసర్జ తనంతర తాను పాటది కాని ఇక్కడ ఉన్నట్టు కాని తనంతర తాను పాటది కాని దాని వెనకాల ఏదైనా ఉంది దాని ఆసరా చూసుకుని బాగా పడుతుంది. ఇప్పుడు దాని వెనకాల ఏముంది? విసర్జ వెనకాల ఏముంది? ప్రవీణ అన్నప్పుడు ఆ నోరంతా తెలియజేస్తున్నావు. ఆ అంటే ఆ ఉంది అన్నమాట. ప్రవీణ అనే దాంట్లో చివర ఏముంది? అలాగే కుమార అన్నప్పుడు కూడా ఆయే అంటున్నావు, అప్పుడు కూడా ఆయే ఉంది. శ్రీకర అన్నప్పుడు కూడా ఆ ఉంది. కాబట్టి ఈ విసర్గలకు అన్నిటికీ వెనకాల ఆ ఉంది కనుక ఆ ఏం చేస్తుందంటే ఆ విసర్గ పైన కూడా పొందుతుంది. ఆ విసర్గ అకారం విసర్జ మీద కూడా పడుతుంది. అంటే విసర్జే అకారం యొక్క ప్రభావం విసర్జ మీద పడి ఏముంటుంది? ప్రవీణ అనుకుంటా హా. అలాగే కుమార హా. ఎందుకని? ఇవి అంటే ఆ ఉంది కనుక ఈ ఆ యొక్క ప్రభావం వలన, ఆ యొక్క మహిమ వలన, ఆ యొక్క గొప్పతనం వలన ఇది హు కాస్త హా. అలాగే ఇక్కడ కూడా శ్రీకర్ శ్రీకర అన్నటువంటి కూడా ఈ ఆ యొక్క ప్రభావం విసర్గ మీద పడి ఏమంటుంది? అర్థమైందా? ఇప్పుడు మీకు బాగా తెలిసిందా? అంటే ఈ హా అని పలకడానికి కారణం ఏమిటి? దాని వెనకాల ఉండేటువంటి ఆ అక్షరం. ఇక్కడ ఆ లేకపోతే అది తప్పేది కాదు. ఇక్కడ ఈ ఆ యొక్క ప్రభావం వలన ఈ విసర్గ ఏమనుకుంటుంది? హా అనుకుంటుంది. కాబట్టి దాని వెనకాల ఏ అచ్చుందో ఆ అచ్చు యొక్క ప్రభావం ఈ హకారం మీద పడి అది ఆ అచ్చునే తర్వాత కూడా కన్వేట్ చేస్తుంది అన్నమాట. అలాగే ఇంకోటి చెప్తున్నాను చూడండి, హరి అని ఉంది, వాడి పేరు హరి. హరి అనేటువంటి వాడు పిల్లవాడు ఉన్నాడా, వాడికి చివర రెండు సున్నాలు పెట్టండి. ఎవరు పొందుతారు? హరి. హీ అని పొందుతున్నారు చూశారు కదా ఇప్పుడు. ఎందుకని? ఈ విసర్గ అనే అంటుంది కానీ దాని వెనకాల హీ ఉంది. హరి హీ అన్నప్పుడు హరి అన్నప్పుడు చివర హీ ఉంది కదా. కాబట్టి ఈ యొక్క గొప్పతనం దీని మీద పడి ఎవరు పొందుతోంది? హీ అని పొందుతోంది. హీ అని ఎందుకని? విసర్గకి వెనకాల ఏ అచ్చుందో ఆ అచ్చు దాని మీద కూడా పడుతుంది కనుక హరి అన్నప్పుడు హరి హీ అని పడుతుంది. అట్టగే ఏదో సార్ అబద్ధాలు చెప్తున్నారు, ఏదో ఇట్లాగే అంటారు పెద్ద పెద్దవాళ్ళంతా అని అనుకోకండి. ఇంకోటి కూడా చూస్తున్నాను చూడండి, ఒకటి పేరు మధు అని తెలుపండి, దీనికి రెండు సున్నాలు పెట్టండి. మధు హోని పలుకుతున్నా చూశారు లేదు. ఇక్కడ మధు అనేటువంటి చివర ఏముంది? ఊంది కనుక ఊ యొక్క ప్రభావం చక్క మీద పడి ఊ అని పలుకుతుంది. కాబట్టి మనకు విసర్గమేమో సంస్కృత భాషకి ప్రాణము, అది ఎట్లా పలుకుతుందో ఈ మీ పేరు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ముగ్గురి మగపిల్లలు నలుగురు ఇద్దరు ఇద్దరుగా ముగ్గురు మగపిల్లలు ఉన్నారు కనుక వాళ్ళ పేర్లు అన్ని కూడా ఈ విధంగానే పలికినాయి చూపించడానికి ఇక్కడ ఇచ్చా. కాబట్టి మీరు ఈ విధంగా విసర్జ యొక్క ఉచ్చారణ ఏ విధంగా ఉంటుంది అని మీరు ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇందులో ఈ పత్రంలో ఈ మొట్టమొదటి పత్రంలో 98 ఇట్లాంటి పదాలు ఉన్నాయి. వీటికి అన్నిటికీ చివర ఆయే ఉంటుంది. అయితే ఒక పదానికి చివర ఆ ఉంది అనుకోండి, దానిని ఏమంటాం తెలిసిన? అకారాంతము అంటాం. ఏమంటాం? అకారాంతం అంటే అకార చివర ఉన్నటువంటి పదము అని అర్థం. శబ్దము అని అకార చివర ఉన్నటువంటి శబ్దము అని అర్థం. రామ అన్నాం, దీన్ని ఏమంటాము? అకారాంతం చివర ఉన్న శబ్దం అకారాంతము అంటాం. ఏమంటాం? అకారాంతము. దానికి రెండు సార్లు పెట్టండి, ఏమవుతుంది? రామ.
తెలుగులో తెలుగులోంచి సంస్కృతంలోకి మార్చుకోవాలంటే మనం రాముడు అని రాస్తాం. ఇప్పుడు మీ పేర్లన్నీ ఎందుకు చేసి ఉంటాయి, శివ రాముడు ఉంటే ఇది సంస్కృతమే కాని దీంట్లో మనం తెలుగుకి సంబంధించినవి కొన్ని చేర్చుకున్నాం. మళ్ళీ దాన్ని సంస్కృతంలోకి మార్చుకోవాల్సి వచ్చినప్పుడు వీటిని తీసేయాలి. ఈ డు పోతుంది, తర్వాత ఈ కొమ్ము కూడా పోతుంది, ఏం మిగిలింది చూసారా, డూ పోయింది, కొమ్ము పోయింది, రామా మిగిలింది. దాని చివర రెండు సున్నాలు పెట్టాము. అందువల్ల మనం ఏమంటున్నాం అన్నమాట. ఇలాగే మనం మనం తెలిసినటువంటి అకారం చెవులుండేటువంటి అన్ని శబ్దాలకు కూడా రామ కృష్ణ గోపాల అని చెప్తాయి అన్నమాట. ఏమంటుంది ముకుందాన్ని చెప్పు, ముకుంద ఇంకోటి చెప్పు నువ్వు, కృష్ణ చెప్పు కృష్ణ, ఇంకోటి చెప్పు నువ్వు గోపాల, ఇంకోటి చెప్పు శ్రీకర, అచ్యుత. కాబట్టి అందరూ చెప్పగలుగుతారు ఎందుకంటే మనం అంటున్నటువంటి పేర్లే కదా ఇవన్నీ కూడా. కాబట్టి మనం అంటున్న పేర్లే కనుక నేను కొన్ని అందిస్తాను వాటిని. రాముడు అంటే ఏమంటాం మనం, కృష్ణుడు, గోపాలుడు, లక్ష్మి యొక్క భర్త కనుక మాధవుడైనాడు ఆయన. కాబట్టి మా ధవుడు అని కాని మాధవుడు అనుకోడు. అలాగే పుండరీకాక్షుడు, పీతాంబరుడు, అచ్యుతుడు, జనార్దనుడు, జనార్దనుడు అంటారు జన అర్దనుడు అని ఏంటంటే జన అర్దనుడు జనార్దనుడు అనాలి కాదు జనార్దనుడు అని. ఉపేంద్రుడు, పద్మనాభుడు, వాసుదేవుడు, ఇలాంటి పేర్లు ఇందులో 95 ఉన్నాయి. ఈ 95 పేర్లని కూడా ఇలాగే పక్కన రాయాలన్నమాట. పక్కన సంస్కృతం ఇప్పటికే సంస్కృతం రాయడం మొదలు పెట్టేస్తున్నారు. పక్కన ఖాళీలు ఉన్నాయి, ఆ ఖాళీలు రాముడు ఉన్న చూడ రామ, కృష్ణుడు ఉన్న చూడ అలా రాయాలన్నమాట. తర్వాత ఇందులోనే ఇంకొక రహస్యం, ఇంకో తమాషా ఉంది చెప్తున్నారు. ఇప్పుడు కేవలం మనుషుల పేరు చెప్తున్నా, మనుషుల పేరే కాదు ఇంకా కొన్ని పేర్లు ఉన్నాయి. మన చుట్టూ తిరిగేటువంటి జంతువులు ఉన్నాయి, ఆ జంతువుల పేరు. అయితే వీటిని ఏమంటారంటే ఇద్దాం ఏమన్నా అకారాంతములు అన్నా. అకారాంతములు అంటే అకారం చివర ఉండేవి కానీ చెప్పకండి, ఇంకా నేను చెప్పమని చెప్పలేదు. అకారాంతములు అనుకున్నాను కదా, వీటి ఏమనుకున్నా ఆ తర్వాత మగవాళ్ళని అట్లాంటి వాటి జంతువుల్ని పూజించే వాటిని కుంభింగాలంటారు. ఏమంటారు అకారాంతములు, ఇవి కుంభింగాలు. పులిగాలు అంటే తప్పు, పులిగాలు అంటే ఒక మీద డబ్బులు పెట్టమంటాం కానీ అది కాదు. కుంభింగములు, కుంభ అకారం తినిపించాలి, కుంభింగములు. ఏమంటారు వీటిని ఇంకోటి ఏమిటి, అకారాంతములు, కుంభింగములు. కృష్ణుని మొదలైనటువంటి వాటిని పూజిస్తుంది కనుక కుంభలింగములు. ఇప్పుడు చూడండి, ఇందాకే తమాషా ఉందని చెప్పానే, చిట్ట చివర వరుస చూడండి. దాంట్లోని ఆ పేజీలోని చిట్ట చివర వరుస చూడండి. మన ఇంట్లో ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ పాల్గొని పెట్టి దమ్ము తాగేసిపోతుంది. ఏమిటది పిల్లిని సంస్కృతంలో మార్జాలము అంటారు. తెలుగులోనే
సంస్కృత మార్జాలము ఇలాంటి జంతువులకి చివర డూ రాదు. మార్జాలు అంటామా ఎప్పుడన్నా అంటాం కదా, కాబట్టి అట్టాడి వాడికి చివర మూ వస్తుంది. మార్జాలము అంటే పిల్లి అని అర్థం చెప్తున్నారు కదా. ఇప్పుడు ఏం చేయాలంటే మూ తీసేయాలి. ఇందాక దాన్ని డూ తీసేసినట్టు కొమ్ము తీసేసినట్టు ఇప్పుడు ఏం చేయాలి మీరు మూ తీసేయాలి. మార్జాలములో మూ తీసేస్తే మార్జాల అని చెప్తుంది. దానికి రెండు సార్లు పెట్టండి. మార్జాల ఇక్కడ మూ ఉంటే దాన్ని తీసేసి మనం ఏం చేసాం, దీన్ని కొట్టేసి సుగ్రంజనాలు పెట్టాం. ఇక్కడ కూడా ప్రకటమంటే మార్జాల అనేటువంటిది కూడా ఆధారాంతమే. మార్జాల తెలుస్తున్నాడ మార్జాల దాన్ని రెండు పెడితే అలాగే మూషికము అంటే తెలుసా మీకు, మనిషిలో అనుమతులు దంపిస్తుంది ఎలుక. మూషికము అంటే ఎలుక, ఇది కూడా తెలుగు పదమే, అదే సంస్కృత పదమే కాని తెలుగులో తీసుకెళ్తున్నా. మూషికములో మూతి పెట్టండి అంటే ఎలుక అని అర్థం. అలాగే శునకము వాయుపు ఎప్పుడు మరుగుతూ ఉంటుంది ఏమిటి, దానికి శునకము అంటే సంస్కృత పదమే కాని తెలుగులో తీసుకొచ్చి పెట్టుకున్నాం. శునకము అంటే పెట్టండి కనుక అంటే ఒక్క సంస్కృతంలో అప్పుడే మాట్లాడుతున్నారు, వాటి పేర్లన్నీ మీరు తెచ్చిపోతున్నాయి. మార్జాలహా నేర్చుకున్నారు, ముష్కలవాడు నేర్చుకున్నారు, నేర్చుకున్నారు. తర్వాత తండ్రి పది ఉంటుంది చూడండి, అప్పుడు మీరు బతుకుతుంటుంది. ఇక్కడ హైదరాబాద్ తిరగండి, పది చూడండి కొన్ని ఊళ్ళలో తిరుగుతాయి. పది ఏ సూకరము అంటారు దాన్ని, సూకరము మూడిసి పదండి రుసారు పెట్టండి. అంటే పంది రామ అంటే ఎంతో సుగ్రహాన్న అంతే అంటే అకారాంతము పుంలింగము అవును కనుక దాన్ని విశ్వనాలు పెట్టాం. హా చేశాం కనుక ఆ ఉంది కనుక సుగ్రహ చేశాం. తర్వాత ఇంకాను సర్పము, సర్పం అంటే తెలుసా మీకు, సర్పములో మూడిచిపారేంటి, కాకము ఉంది, కాకి కాకము అంటారు సంస్కృతంలో, అది తెలుగు కూడా తెలుగులోనేది కూడా కాకములో మూతీసిపారేంటి, పిక్కం అంటే కోకిల, పిక్కము మూతీసిపారేంటి, పిక అలాగే మయూరం అంటే నెమలి, మూతీసిపారే పెట్టండి. హంస అనేటువంటిది మనం వాడుతూనే ఉన్నది, హంస దాని రెండు సార్లు పెట్టండి. దీంట్లో ముందు చేయలేదు కానీ హంస అని తెలుగు పదమే, దాన్ని చివరి రెండు సార్లు పెట్టి సంస్కృత పదం అయిపోతుంది. తర్వాత బకము, బకము అంటే తెలుసా నీకు, కొంగ, దాన్ని మూడు తీసి పరిచయం రెండు సార్లు పెట్టండి. ఈ విధంగా ఇక్కడ ఉండేటువంటి ఈ జంతువులు వృక్షము కూడా వాడు తీసుకున్నాం చూద్దాం. వృక్షము అనవండి, వృక్షం అంటే చెట్టు, ఇది కూడా తెలుగు పదంలో ఉపయోగిస్తాం కానీ అది సంస్కృత పదమే. మూతీసి పరిశ్రమ పెట్టండి. అలాగే నింబం అంటే వేప చెట్టు, వేప చెట్టుకి మనం నింబము అంటాం, దాన్ని మూతికి చేసి రెండు సార్లు పెట్టండి. అలాగే వటము దాని రెండు సార్లు మూతికి చేసి రెండు సార్లు పెట్టండి. మర్రి చెట్టు పెద్ద చెట్టు ఉంటాయి చూడండి, మర్రి చెట్టు నింబట. గిరినింబము ఎప్పుడు వాడుతూనే ఉంటాను రోజును, అందుకే తెలియాలని గిరినింబం అనే పేరు చేశాను. ఇక్కడ గిరినింబము అంటే గిరినింబ అంటే కరివేపు చెట్టు గిరినింబ. అలాగే అశ్వత్థము, అశ్వత్థము అంటే రావి చెట్టు, పూజలు చేస్తాం మనం రావి చెట్టుకి, దాని ప్రదక్షిణ చేస్తారు, అలాంటి దాన్ని అశ్వత్థ పూజ చేసి రెండు. అలాగే కపిత్థం అంటే వెలరి చెట్టు, దాన్ని కూడా మూతీసేసి రెండు సార్లు పెడితే. కాబట్టి ఈ పేపర్ లో ఈ వైపున ఉండేటువంటి వాటిని అన్నింటినీ కూడా పది నిమిషాల్లో మీరు పూజారా మారేశారు. ఈ మొత్తం అంతా ఉంటా కూడా మీ తెలియదే నేను చెప్తా చూడమని మీ అమ్మకి నా మీద చెప్పేస్తాను. తెలిసిందా అర్థమైందా తెచ్చిస్తేనా, ఇప్పుడు నేను గంపాలనుకుంటున్నాను అండి దగ్గర మీకు తెచ్చిందా తెలిసి పోయిందా తెచ్చిందా. తర్వాత వెనక్కి తిప్పండి. ఇప్పుడు మనం ఇంతవరకు దాకా పుంలింగాలు చెప్పినాం, పుల్లింగాలు కాదు ఏం చెప్తున్నాం, అకారాంతాలు పుంలింగాలు. వెనక్కి తిప్పితే ఆడవాళ్ళ పేరు వస్తాయి, ఇక్కడ ఆడవాళ్ళ పేరు వేరుగాను మగవాళ్ళ పేరు వేరుగాను ఉంటాయి కదా, అందుచేత ఆడవాళ్ళ పేరు ఎలా ఉంటాయో చూద్దాం.
ఇందులో వెనకబడ్డంత కాస్త శ్రమ కూడా అక్కర్లేదు. ఇక్కడ ఏమిటి తెలిసిన అనుష ఏంటి చిత్ర చిత్ర ఇంకా నీ పేరేంటి శ్రీ విద్య. ఈ ముగ్గురు పేర్లు కూడా చివర ఆవుంది. శ్రీ విద్య అన్నప్పుడు కూడా వర్ణించారు, అనుష అన్నప్పుడు వర్ణించారు, చిత్ర అన్నప్పుడు కూడా వర్ణించారు. కాబట్టి ఆవుంది. కాబట్టి రామ అన్నప్పుడు కూడా వర్ణించాము, ఎప్పుడు కూడా వర్ణిస్తున్నాం. అన్ని అకారాలు కలిగేదా అంటే తీర్చాల విషయం అంటాక అంత కష్టం కూడా పడక్కర్లేదు. మనం అనుష అనుకోండి, దానికి దీర్ఘం పెట్టండి, దీర్ఘాన్ని అచేయండి చూడాలి. లావణ్య కాబట్టి మీ పేరు సంస్కృతం నా పేరు ఏమిటి నాకు గౌరవపడి గురించి నా పేరు లావణ్య సంస్కృతం. నీ పేరేమిటి? నీ ప్రియ కదా, వంశీ ప్రియ. నీ పేరు నీ సంస్కృతం ఏమనాలి? ఇంకా నీ కొంచెం లే ప్రియ వంశీ ప్రియ వారి తెలియదు కోసం బాగా తెలిసిన తర్వాత నీ ఇష్టం పెట్టాలి పర్వాలి. ఏమిటి నీ పేరు? ప్రియా. నీ పేరేమిటి? వికృతమ. శ్రీ విద్య. శ్రీ విద్య. విద్య అక్కడ ఉందని మన సంస్కృతంలో. నీ పేరు శ్రీ విద్య. కానీ శ్రీకి చేసి విద్య పెట్టిన విద్య అంటే చదువు విద్యా అని దానికి కూడా ఇంకా చెప్పా చెప్పాను కదా. కాబట్టి ఆడవాళ్ళ పేరు కూర్చోండి. ఆడవాళ్ళ పేర్లలో చివర ఆటే జనుడిలో అడిగి దీర్ఘం పెట్టేస్తే సరి. అవేమంటాయి? తిరిలింగాలు అయిపోతాయి. ఇవన్నీ తిరిలింగాలు. అదేమో పుంలింగాలు. ఏమంటవి? ఇదేమో చివరి ఏ అక్షరం ఉంటే ఆ అంతాలు అయిపోతుంటాయి. చివరి ఇక్కడ ఏమంతం? ఇది ఆకారాంతాలు. ఆకారాంతాలు స్త్రీలింగాలు. అవేమో అకారాంతాలు ఉమ్లింగాలలో ఆకారాంతాలు ఉండవు, స్త్రీలింగాల్లో అకారాంతాలు ఉండవు. అక్కడేమో ప్రత్యక్షరం ఆ, ఇక్కడేమో ఆ అర్థమైందా? సీత చేసుకొని ఇక్కడ చదువుతాను మీరు చెప్పండి. సీత అంటే ఏమంటారు? సీత. రమ ఇలాగే ఈ ఇక్కడ కూడా 95 పేర్లు ఉన్నాయి. ఇవన్నీ వీటన్నిటి ఇద్దరిగా అన్నారు. తర్వాత లత అది ఒకటి అనుకోండి. లత అంటే తీగ, అది స్త్రీలింగం. లత అంటే తీగ, తెలుగులో తీగ అంటాం. దాన్ని సత్తులు కూడా అంటాం కానీ లత అని ఉంటే దాన్ని ఏం చేస్తా ఎక్కాలి? ఏదైనా సరే ఏదైనా సరే ఆటే తెలుగు అయితే ఎత్తు పెట్టేయడమే. అసలైనా ఇక్కడ ఈ దీంట్లో ఉండేటువంటి 95 పదాలని కూడా మీరు చక్కగా నోరారా ఇంటికి వెళ్ళిన తర్వాత జాగ్రత్తగా నోరారా అంటే ఇంతవరకు సంస్కృతం మీరు నేర్చుకున్నట్టే లెక్క. అదేమో పుణ్యం కాదు. అకారాంత పుణ్యంగాలు, ఆకారాంత స్త్రీలింగాలు చెప్పండి. ఇలాగే కొన్ని జంతువుల పేర్లు అంటే బృహబోధిక అని శబ్దం ఉంది. బృహబోధిక అంటే బలి అని శబ్దం. మన ఇంట్లో గోడలు చూస్తున్నాం మాకు బాగా పరిచయం. బృహబోధిక అంటే బృహబోధిక అని తెలుగులో అంటాం. దాని సంస్థలో వచ్చేటప్పుడు ఏమంటాం? ఇంట్లో ఉండేటువంటి జంతువు అని బృహబోధిక. బోధిక అనేటువంటి కూడా ఒక జంతువు ఉంది. గుడుము అంటారు పదంలో ఉంటుంది, బాగుంటాం పెంచుకుంటే అది కూడా తెలియగానే బోధిక బృహబోధిక. బోధిక అంటే ఏమో గుడుము. బృహబోధిక అంటే ఇంట్లో ఉండేటువంటి గుడుము అన్నమాట. అది పురుగుల్ని వాటిని తింటుంది కదా బృహబోధిక. కాబట్టి ఇప్పుడు మనం ఒకటే ఒక తరాన్ని ఉమ్లింగాన్ని స్త్రీలింగాన్ని చక్కగా జాగ్రత్తగా మోరార అనేటట్టుగా దీంట్లో ఉన్నట్టుగా నేను పక్కన రాస్తే రాయడం కూడా చెప్పం. దీంట్లో ఉన్న అక్షరాలు ఎట్టాలని అట్లాగే రాస్తూ దీర్ఘం పెట్టాలంటే దీర్ఘం పెట్టడం, అక్కడేమో విసర్గ పెట్టాలంటే విసర్గ పెట్టాలి.
అలాగే రాసినటువంటి పేరు ఒకటే ఒక పత్రాన్ని సంస్కృత ప్రవాహిని ఒకటే ఒక పత్రాన్ని పూర్తిగా నేర్చుకున్నట్టు రాయడం నోరారా అనడం నేర్చుకున్నట్టు అర్థమైందా? ఇప్పుడు ఇతను ఒకటో పత్రాన్ని పూర్తి చేశాం, తర్వాత రెండో పత్రాన్ని సంస్కృత ప్రవాహిని పాఠాలలో ఒక పాఠాన్ని నేర్చుకున్నాం. ఒక పాఠంలో ఒకవైపునేమో లింగాలు, ఒకవైపునేమో స్త్రీలింగాలు, అకారాంత పుంలింగాలు, వాటిని నేర్చుకున్నాం, రాయడం నేర్చుకున్నాం, వాటిని పలకడం నేర్చుకున్నాం, రాయడము పలకడం కూడా నేర్చుకున్నాం. రాముడు అంటే డూ కొమ్ము తీసేసి రామ అన్న, సీత ఉంటే దీర్ఘం తీసేసి దీర్ఘం పెట్టి సీతా అన్న, అలాగే మార్జాలం ఉంటే ము తీసేసి ప్రదర్శనాలు పెట్టి మార్జాల కాలం, అలాగే జంతువుల పేర్లు కూడా నేర్చుకున్నాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి, ఆ సందేహాలు నివృత్తి చేసి తర్వాత పాఠం మొదలు పెడతాం. ఇప్పుడు చిన్న సందేహం మగవారిపైనేమో విసర్గ చేస్తున్నాం, ఆడవారిపైనేమో దీర్ఘం చేర్చి సీత అని అంటున్నాం. కానీ ఇప్పుడు వృక్షాలకి జంతువులకి వాటిలో చిన్న సందేహంగా ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు గోమేధిక బల్లి అనే దానికి గోమేధిక అనే స్త్రీలింగ శబ్దానికి గోమేధిక అని, ఇప్పుడు అట్లాగే కిల్లి అనే శబ్దానికి ఏమో మార్జాలము నుంచి మార్జాల అని, ఇప్పుడు అదే జంతువుకి ఒక స్త్రీలింగ శబ్దము ఒక పుణ్యంగ రూపం అట్లా కొద్దిగా సందేహంగా అది చెప్తాను. ఇప్పుడు చూడండి, పుంలింగము స్త్రీలింగము అని గుర్తించడానికి నేను చెప్తున్నాను, రాముడు ఉన్నటువంటి అడ్డు ఉన్నవన్నీ పుంలింగాలే. ఏమిటి రాముడు అని కృష్ణుడు ఉన్నాయే, ఇవన్నీ డు ఉన్నవన్నీ పుంలింగాలు అనుకోవచ్చు. తర్వాత జంతువుల పేర్లలో మగ జంతువులు అన్నింటి పేర్లకి చివర మూడు చెట్లు అమలైన వాటికి అన్నిటికీ కూడా సాధారణంగా చెట్ల పేర్లన్నీ పుంలింగాలు. దీవులు అంటే ఉంటే స్త్రీలింగా, అంతేకాని చెట్ల పేర్లన్నీ కూడా పుంలింగాలుగానే ఉంటాయి. అంటే మూడు చివరి ఉండేటువంటివన్నీ పుంలింగాలుగానే ఉంటాయి. తర్వాత ఇంకేమైనా విశేషాలు ఉంటే తర్వాత చెప్తాం. కాబట్టి దువ్వుమైనటువంటి ఉన్నటువంటి పదాలేమో పుంలింగాలు, మూ ఉన్నటువంటివి కూడా పుంలింగాలు. ఆ డూ గాని మూ గాని ఏవి లేకుండా సీత పద్మ ఉమ అని చివర ఏవి లేని స్త్రీలింగం. సీత లేకో అది స్త్రీలింగమే, దానికి ఏం చేస్తాను సీత అని దీర్ఘం పెడతామంటే రమ ఉంది, రమా అని దీర్ఘం పెట్టాం అంటే అది ఏ విధం అనబడేది అంటే చివర ఏం ప్రత్యేకం లేనిది స్త్రీలింగాలు. లేకపోయిందంటే పాఠం బాగా మనసు పట్టింది అన్నమాట. ఇప్పుడు మనం రెండవ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. రెండవ పాఠం సంస్కృత ప్రవాహిని రెండవ పాఠాన్ని నేర్చుకోబోతున్నాం. ఇప్పుడు దాన్ని నేర్చుకున్న దాన్ని జ్ఞాపకం చేసుకుంటూ కొత్త పాఠం నేర్చుకోవడం మనకు చాలా ముఖ్యం. అందులోనే ఇప్పుడు ఏం చేస్తున్నామన్నమాట, సంస్కృతంలోనికి మార్చుకున్న మీ పేర్లకి అన్నిటికీ ఈ క్రింది మూడర్థములను వచ్చును. చూడండి, మీరు రాముడు ఉన్నదాన్ని టూ తీసేశారు, తొమ్మిది తీసేశారు, ఏమన్నదాన్ని రామ అనంతో మనం ఒక పెద్ద ప్రపంచంలో ప్రవేశించినట్టయింది. ఏమిటో తెలుసా, రామ అనంతో దానికి మూడు రకాలు వచ్చేసాయి. రామ అనంతో మూడు రకాలు ఏమంటాం మనం, నేను వాడి పేరు రాముడు అనుకోండి, వాడు ఏమంటాడు నేను ఏమంటాడు రాముడు అంటాడు. ఎదుటి వాడు కూడా రాముడే అనుకోండి మేము అంటాం. ఇంకోడు కూడా ఉన్నాడు అక్కడ వాడు చూడండి రాముడు రాముడను
రామరవు అని తెలుగులో మూడు విధాలు చెప్తున్నాం. చివరి మార్పు చేస్తున్నాను చూసారా, రాముడు రామరవు రామరవు మూడు విధాలు చెప్తున్నాం, మూడు విధాలుగా చెప్తున్నాం. కానీ సంస్కృతం తెలుగు పెట్టి కూడా తెలియ, అందుకోసమే రామణ అంటే తెలియ మూడు విధాలు వచ్చేస్తాయి. తెలియదు కదా, గట్టిగా చెప్పండి, తెలియకే రామ అంటుంటే రాముడు రాముడను రాముడు మూడు విధాలు వచ్చేస్తాయి. తెలిసిందా, రాముడు రాముడను రాముడు రామ అంటే ఏమంటారు మీరు, ఏమని చెప్తారు? కృష్ణ అంటే నారాయణుడు అంటే నారాయణుడు ముకుందుడు అంటే చూడండి, ఏమి మార్చక్కి లేకుండా మూడు అర్థాలు మేము సంస్కృతంలో అవుతున్నాయి, తెలుగులోనేమో అని మార్చి మార్చి చెప్పాలి. కాబట్టి తెలుగుంటే సంస్కృతం తెలియకుంటారా కష్టం అంటారా? ఈ విధంగా తెలియజేస్తున్నారు మరి. అయితే ఇప్పుడు నేను అనడానికి సంస్కృతంలో ఏమనాలి, నీవు అనడానికి సంస్కృతంలో ఏమనాలి, అతడు అనడానికి సంస్కృతంలో ఏమనాలి అది నేర్చుకుంటే బ్రహ్మాండవంత సంస్కృతం నేర్చుకుంటే లెక్క. నేను అనడానికి మీకు వచ్చిన భాష మీకు సంస్కృతం వస్తున్నాను అంటే ఇంకొకమాట ఏమన్నాను, మీకు సంస్కృతం వచ్చు, చాలా సంస్కృతం మీకు వచ్చు, నేను ఇప్పుడు దాన్ని మీకు వ్యాపకం చేస్తున్నాను. అహంకారం అనే పదం మీరు ఎప్పుడైనా విన్నారా? అహంకారం అనే పదం, అహంకారం అంటే అర్థం ఏమిటి? చిన్నవాళ్ళు చిన్న పిల్లలు చెప్తారు, ఏమని చెప్తారంటే గర్వము అని చెప్తారు. అహంకారం వాడికి అహంకారం ఎక్కువనే అంటే అది గర్వం ఎక్కువ అని. అహంకారం అంటే అర్థం ఏమన్నా నేను అహంకారమే తెలుగు పదంలోనే తెలుగులోనే వాడుకున్నాం. ఆ అహంకారం అనే పదంలో ఉండే ఆ కారం తీసేయండి, చివరికి కారం తీసేయండి, ఏమి మిగులుతుంది? అహం మిగులుతుంది. అహంకారంలో నుంచి కారం తీసేస్తే ఏం మిగులుతుంది? అహం మిగులుతుంది. ఇక్కడ రాస్తున్నాను చూడండి, అహంకారం అన్నా మనం తెలుగులో ఏమంటారు దీన్ని? అహంకారం అన్నాం. ఇందులో నుంచి తీసేయండి, ఏం మిగిలింది? అహం అంటే నేను విషయరా, మీకు వచ్చిన భాషలో అయితే చెప్తున్నాను నేను. అహం అంటే ఏమిటి అర్థం? తెలుగులో నేను అనడానికి ఏమంటారు? అహం అంటే అర్థం ఏమిటి? నేను అనడానికి సంస్కృతం ఏమిటి? అహం బాగా అర్థమైనట్టు కదా. ఇప్పుడు మీకు వచ్చినటువంటి పదాలు ఉన్నాయి కదా, రామ అన్నారు కలపండి, అహం అయిపోయినప్పుడే సంస్కృతం నేను చేస్తున్నాను ఒక వాక్యం. అహం రామ అంటే నేను రాము, అది ఊరంతా వెళ్ళి చెప్పురండి. నీ పేరేమిటో? అహం కృష్ణ. నీ పేరేమిటి? ప్రవీణ అని ఊరందరికి అడిగిన వాడికి అడిగిన వాడికి అందరికి చెప్తున్నా. నువ్వు కుమార కుమార నువ్వు శ్రీకర శ్రీకర అక్కడించి ఇలాగా ఎన్ని పేర్లు అయితే ఇక్కడ 95 పేర్లు ఉన్నాయి కదా, వాటి అన్నిటికి కూడా ఇక్కడ ఏమున్నాయి ఇంకొకటే చెప్తూ ఉంటే ఒకరి ఆ పేపర్లో ఉన్నాయి. అహం కృష్ణ, అహం గోపాల, అహం గోవింద, అహం ముకుంద, అహం నారాయణ, అహం వైకుంఠ చెప్పుడు పోతుండలేదు 95 పేర్ల మీద. అహం అహం మార్జాల ఎప్పటి సిగ్గు వాళ్ళకోకండి, భాష కోసం మనం నేర్చుకోవాలి. అహం మార్జాల, అహం ముఖ, అహం శునక, అహం అహం సూకర, అహం బాక, అహం తీర అని ఈ విధంగా అహం అందుకోవడం చెప్పేస్తూ ఉండడం. ఇక్కడ ఏమిటి, నేను అనేదానికి అహంకారం నుంచి మనకు వచ్చిన మనం అహంకారం నుంచి మా కారం తీసేసి ఏం పెట్టాం? అహం అని తీసుకున్నాం, అహం రామ నేర్చుకున్నాం. ఒకటే పై మూడింటి మూడు పదాలు ఉన్నాయి, నేను నీవు అతడు. ఇందులో నేను అనేదానికి నేను, నీవు అనడానికి ఏం చేస్తావు? నీవు అనడానికి ఎన్ని నేర్చుకుంటున్నారు కదా, నీవు అనడానికి ఏమంటాం చెప్పండి? నీవు అనడానికి తుమ్మంటే ఏమిటి అర్థం? నీవు అని చెప్తాం. తుమ్మంటే ఇది హిందీలో, హిందీలో మీరు ఇక్కడ మాట్లాడినా ఎక్కడ నేర్చుకున్నారు తుమ్మంటే నీవు. ఆ తుమ్మనేది తువమ్మ అనే దాంట్లో వచ్చింది.
ఏం పేరుంది దాని నుంచి తొమ్మని మూలము తుమ్మని దాని నుంచి పుట్టిన మాట. కాబట్టి తొమ్మని తుమ్మని దాని మూలం ఏమిటి? తోమ అంటే చూసారా, తోమ అంటే ఏం చేద్దాం? నీవు అన్నాయి పదం ఏంటి? తొమ్మ అంటే ఏమిటి? నీవు అన్నాయి సంస్కృతం ఏమిటి? మర్చిపోరు ఎప్పుడు ఇప్పుడు రామణ కనపడి అనుకున్నాక అహం రామ కూడా నేను నీవు కూడా చేస్తున్నాను. అహం రామ అహం కృష్ణ అహం గోపాల ఏమి మాత్రం కలిగకుండా తిరుగుపెట్టి కూడా తేలిగ్గా మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత ఇప్పుడు నేను నీవు అయిపోయిన తర్వాత అతడు అతడు అనే దానికి ఇప్పుడు మనం సంస్కృతం నేర్చుకోవాలి. అతడు అతడు అనడానికి ఏమిటి సంస్కృతం అని అంటే, మీకు వచ్చిన భాష తెలుగులోంచే చెప్తానన్నాను కదా నేను. మీరు సంగీత మేస గారి దగ్గర వెళ్ళారు మొట్టమొదటి రోజునే ఆపడి దగ్గర కూర్చుని ఆయన పాటలు చెప్పమంటే ఆయన ఏం చెప్తాడు? సరిగమపదని అనేటువంటి సరళీశ్వరా చెప్తాడు. వాటిలో అదే అక్కడే మనకు మొట్టమొదటి అక్షరం ఏమిటి దాంట్లో సా అనే దానికి దీర్ఘ క్రీడాలు గారు సంగీతం కోసం ఆయన సా అంటాడు కానీ అక్షరం స్థాయి సా. దానికి మీరేం చేస్తారంటే రెండు సునాలు పెట్టండి, రెండు సునాలు దాన్ని పక్కన పెట్టండి. సా అనే దానికి ఏం చేస్తారు మీరు? రెండు సున్నాలు పెట్టారు. ఇందాక అహంకారం అయిపోయిందా, ఇప్పుడేమో తుమ్మనే దానికి తుమ్మనే దానికి మూలం త్వం అలా రాశారు. అంటే చివరికి హృష్టాబ్ది క్రియ సున్నా వస్తే దానికి ఇదేమో ఇదేమో హిందీ కానీ మనం రాయలేదు, సంస్కృతంలో చివరికి హృష్టాబ్ది క్రియ సున్నా వస్తే మకారం కూడా రాయాలి తెలిసిందా. అప్పుడప్పుడు చెప్తూ ఉంటే అది అలవాటు అయిపోతుంది. కాబట్టి తుమ్ అనే దానికి మూలం అంటే త్వం రామ నేషం నీవు రాముడు. తర్వాత సరిగమ పదనిలో సా అనే దానికి రెండు సునాలు పెడితే ఏమవుతుంది? సింహారు సహా ఎందుకని పలికారు మీరు? విసర్జపు వెనకాల విసర్జపు వెనకాల ఏమిటి? ఆత్మ వెనక సహా అన్నారు. ఏమన్నారు మీరు చెప్పండి? సహా ఎందుకన్నారు? సహా అంటే ఏమనుకున్నాం మనం అక్కడ సహా దానికి ఇప్పుడు రామ పెట్టండి సహా చూడండి. అప్పుడే అప్పుడే మూడు వాక్యాలు నేర్చుకున్నారు. అహం రామ అహం కృష్ణ మూడేసి వాక్యాలు అయితే వందలు నేర్చుకుంటున్నారు వాక్యాలు. ఇవన్నీ సంస్కృత వాక్యాలే. ఏమిటి మళ్ళీ నీ పేరుతో చెప్పు నువ్వు ముందు నీ పేరుతో చెప్పు. అహం ప్రవీణ నువ్వు చెప్పు నీ పేరుతో. అహం కుమార త్వం కుమార అహం స్త్రీకల త్వం స్త్రీకల సహా స్త్రీ కాబట్టి నువ్వు చెప్పు మామూలు గోవింద చెప్తూ చెప్పేయాలి తప్పేసి నేను చేస్తాను. కాబట్టి అహం గోపాల త్వం గోపాల సహా గోపాల ఇలా మీరు ఢిల్లీ దాకా పోయినా కానీ చెప్పుకుంటూ పోవచ్చు. ఎన్ని పేర్లు పెరిగితే అన్ని పేర్లు కూడా. కాబట్టి ఇప్పుడు మీరు ఎన్ని నేర్చుకున్నారు? మొట్టమొదటి ఏమో మీ పేర్లన్నింటినీ సంస్కృతంలోకి మార్చారు. ఇప్పుడు ఏం చేశారంటే నేను నీవు అనే మూడింటికి కూడా సంస్కృతాన్ని నేర్చుకుని వాటితో పాటు మీ పేర్లని కలిపేసి మూడు వాక్యాలు ఒక్కొక్క దానికే చెప్తున్నాను. బాగా అర్థమైందా మీకు? ఇప్పుడు చూడండి మిమ్మల్ని మిమ్మల్ని ఇంకొక సంవత్సరంలో తీసుకెళ్తున్నా. ఏమిటో తెలుసా?
అహం నేను, అహం రామః, త్వం రామః, సః రామః. మనకు నహి అనే వేరు కలిగినటువంటి ఒక అవ్యయం ఉంది. ఏమంటారు దీన్ని? నహి 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 రాయబడ్డ రాయాలి. నహి రాయాలి. రాయడంలో కొంతమంది తప్పులు రాస్తారు, రాయకూడదు. నహి దీర్ఘం పెట్టకూడదు. నహి నహి అనే దాన్ని ఏమంటారు అంటే మనం అవ్యయము అంటాం. ఏమంటాం మనం రాసుకోండి? అవ్యయము. అవ్యయము ఏమంటాయాలి? మన తెలుగులో అవ్యయము అర్థాలి. అవ్యయము ఏమంటారు? అవ్యయము అంటే లింగ వచన విభక్తులు లేనిది అనర్థం. లింగ వచన విభక్తి శూన్యము అవ్యయము. రాయండి ఇక్కడ రాసుకోండి. లింగ వచన లింగ వచన విభక్తి శూన్యము అవ్యయము. అవ్యయము లింగ వచన విభక్తి శూన్యము అవ్యయము. మరి వాడండి. లింగ వచనం అంటే ఏక వచనము, బహువచనము ఉంటారు ఈ పాఠాల్లో, అవి లేవు. దాన్ని విభక్తులు అంటే ప్రసమాని భక్తి, ద్వితీయ భక్తి అనేటువంటి ఆ వేదము ఇది ముందిది. దానికి దాంట్లో ఒక అక్షరం వచ్చి చేరను, ఒక అక్షరం దాంట్లో విడింది. కాబట్టి అది ఏమని ఖర్చు, అది ఏమిటి ఖర్చు కాని అని అర్థం. దాంట్లో ఏమాత్రం కూడా మార్పు చెప్పదన్నమాట. కాబట్టి ఏమన్నా దాన్ని అవ్యయము. అసలు మనం నేర్చుకునే అవ్యయం పేరేమి? నహి అంటే లేదు, లేడు, కాదు, కాను, కావు. ఈ వ్యతిరేకార్థాలు అన్ని వస్తాయి. నహి అంటే కాదు, కాను, కావు, కాడు, లేదు, లేడు, ఇట్లాంటి అర్థాలు అన్ని వస్తాయి. దేనికి? నహి అనే దాన్ని ఏమన్నా మనం అవ్యయము. అవ్యయం అంటే ఏమిటి? ఇప్పుడు మీరు చూడండి, మూడు వాక్యాల్ని తప్పిమని ఆరు వాక్యాలు చెప్తున్నారు. మూడు వాక్యాల్ని రెండో పాటలో ఆరు వాక్యాలు. అహం రామ చెప్పండి. నహి కాబట్టి అహం అనేటువంటి ఏమన్నా మనం
ఉంట అహం రామ త్వం రామ సహ రామ అని ఉన్నాము. హే ఇది అహం రామ త్వం రామ సహ రామ అన్నట్టుగానే అహం మార్జాల త్వం మార్జాల సహ మార్జాల అని కూడా అన్నట్టున్నా. దాన్ని బట్టి నెగ్గి కాబట్టి అహం మార్జాల అన్నిటికీ పెద్దానికి కూడా అటారామ శబ్దాలకు అన్నిటికీ పుణ్యాలకు అన్నిటికీ కూడా అయితే తరువాత అహం త్వం సహ. అహం అంటే ఏం చేద్దాం? త్వం అంటే ఏమి అర్థం? సహ అంటే అతడు. కానీ మనం ఈ అతడు అనే అర్థంలో తెలుగులో నాలుగు పదాలు వాడతాం. ఏమిటి వచ్చినది? అతడు, వాడు, వీటిన్నిటి కూడా సహాయం. చూడండి, తెలుగులో నాలుగు అర్థాలుగా చెప్పేటువంటి దానికి సహ అంటే కలిసి వస్తుంది. సహ అంటే అతడు, వాడు, అది, ఆయన. ఈ అది ఎక్కడి నుంచి బాబు అంటే అది వృక్షం ఉంటాం కానీ వాడు వృక్షం మరి అప్పుడు అది కూడా పూజించే మరి దానికి కూడా అది ఉపయోగిస్తాం. తెలుగులో అది అంటే ఏమన్నా సహ. కాబట్టి మళ్ళీ ఇంకోటి చెప్పండి, అతడు, వాడు, ఈ నాలుగు రకాలు కూడా సహా ఉంటాయి. ఇప్పుడు ఒక్కదానికి అడుగుతా, నాలుగు రకాలు చెప్పండి. అహం నిర్మోహమాటంగా మొదటి చివరి దాకా ఎన్ని తెలియజేయండి. 102 సంస్కృతం వచ్చిన దాకా సంస్కృతం గట్టిగా వస్తున్నట్టు ఇప్పుడు ఎన్ని వాక్యాలు నేర్చుకున్నట్టు ఎన్ని అధ్యాయాలు నేర్చుకున్నారు? అవి ఏమిటి? అవి ఏమిటి? అర్థం ఏమిటి? నేను పాఠం చదవడం లేదు, చదివి చెప్పడం లేదు. అంటే ఎందుకంటే మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సి వస్తే మనసరిగా టైం ఎక్కువైపోతుంది. పాఠం చెప్పేశాం కదా, చదవాల. రెండవ వైపు చూడండి, మొదటి వైపున పొమ్మలింగాలు. పొమ్మలింగాలు ఏమి లింగాలు? ఇవి ఇప్పుడు అకారంతాలే. అకారాంతాల గురించి మనం మాట్లాడుతున్నాం, ఇంకేమి మాట్లాడలేదు. అకారాంతాలు, అకారాంతాలు ప్రథమా విభక్తి. ఏ వచ్చింది రాముడు కృష్ణుడు అన్నప్పుడేమో నువ్వు వచ్చింది వృక్షము మార్జాలము మూషికము అన్నప్పుడు మో వచ్చింది. ఊళ్ళు అనేది తర్వాత వస్తాయి. ఇప్పుడు మాత్రం ఊళ్ళు రావు. ఇప్పుడు ఏమొచ్చినాయి మనకు? నువ్వు వచ్చింది రాముడు కృష్ణుడు అని మగవాడ ప్రేమలోనేమో నువ్వు వచ్చింది. తర్వాత ఏమో రాముడు కృష్ణుడు అన్న తర్వాత మూషికము మార్జాలము అన్నప్పుడేమో ఈ రెండు ప్రథమాలు వైపు తర్వాత వస్తాయి. అది తర్వాత ఇప్పుడు రెండో వైపు చెప్పారా? రెండో వైపున మనం స్త్రీలింగాలు చెప్పుకుంటున్నాం. ఇదివరకు మనం ఏమనుకున్నాం? సుతాన ప్రమాణ సుమాన. మరి వాళ్ళని కూడా మనం నేను, నీవు, ఆమె ఇక్కడే ఉంటాం. మనం నేను, నీవు అని వాళ్ళకి ఆడవాళ్ళకి సమానంగానే చెప్తారు. కానీ ఆమె అక్కడేమో అతడు అంటాం, ఇక్కడే ఉంటాం మనం ఆమె అనడానికి నేను నీవు అనేది అక్కడ చెప్పినట్టు ఇక్కడ కూడా చెప్పుకోవచ్చు. కానీ ఆమె అన్నప్పుడు మాత్రం మనం కొంచెం తేడా ఉంటుంది. ఆ విషయమే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఎట్లాగంటే అహం సీత అనొచ్చు. అహం సీత, సీత అనేది ఇద్దరు నేర్చుకున్నాం కదా. దానికి అహం కలిపితే అహం సీత. తర్వాత నీవు అనడానికి త్వం అని